హలో అండి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారిలోనూ, ఆయన్ని సపోర్ట్ చేస్తున్న కొంతమంది అధికారుల్లోనూ అభద్రతాభావం, భయం పెరిగిపోతూ ఉన్నాయా అని జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లు కనుక మనం పరిశీలిస్తే అనిపిస్తుందండి. ఏదైతే గత వారం రోజులుగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎప్పుడైతే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఎన్నికల విధుల నుంచి తప్పించి వాళ్ళ ప్లేసుల్లో కొత్త వాళ్ళని నియమించారో, దీనితో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల, కొంతమంది అధికారుల పట్ల ఒక చెడు సంకేతం వెళ్ళటం, దీన్ని దిద్దుబాటు చర్యలో భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకునే ఎదురుదాడిని ఐపీఎస్ అధికారులు కూడా అప్పచెప్పి, ఐపీఎస్ అధికారుల చేత ప్రతిపక్ష నాయకుల్ని, కొన్ని మీడియా సంస్థల్ని నిందిస్తూ వాళ్ళ మీద ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ ఇప్పించడం, ఇది ప్రజలు చర్చించుకుంటున్న సమయంలోనే ఈరోజు కొత్తగా సిట్ కార్యాలయం వెనక కొన్ని డాక్యుమెంట్లను తగలబెడుతున్నారు అంటూ వీడియో ఫొటోస్తో సహా ఎవిడెన్స్తో సహా బయటికి రావటం, దాని మీద ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఆరోపణ చేయటం, ఆ ఆరోపణలకి ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి కొన్ని సమాధానం రావడం, ఇవన్నీ గమనిస్తే అన్ని వేళ్ళు ప్రభుత్వం వైపు, కొంతమంది అధికారుల వైపు, జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నాయా అని అనిపిస్తుందండి. ఎందుకంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు వీడియో ఫుటేజ్తో సహా ఆరోపిస్తున్నారో, ఈ డాక్యుమెంట్లు కేవలం ఫేక్ డాక్యుమెంట్లు, ఈ ఫేక్ డాక్యుమెంట్లు వాడే చంద్రబాబు నాయుడు గారిని అనేక కేసుల్లో అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇరికించి 53 రోజులు జైల్లో పెట్టారు, ఈ ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగానే లోకేష్ గారిని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, ఇతర కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టాలనుకున్నారు, మరీ ముఖ్యంగా హెరిటేజ్ యొక్క ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కాబట్టి వచ్చే ప్రభుత్వం గనక ఈ కేసులను తిరగదోడి ఈ డాక్యుమెంట్లని, ఈ ఫైల్స్ ని కనుక పరిశీలిస్తే, ఈ ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసింది ఎవరు, ఈ ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా కేసులు పెట్టింది ఎవరు అని కనుక ఆలోచిస్తే, ఈ అధికారులందరికీ ముప్పు వాటిల్లుతుంది, వీళ్ళ పదవికి ఎసరొస్తుంది అనే ఉద్దేశంతోనే వీళ్ళు కేవలం హెరిటేజ్ కి సంబంధించిన, హెరిటేజ్ వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు, చంద్రబాబు నాయుడు గారి కేసులో ఏవైతే ఫైల్స్ ఉన్నాయో ఫేక్ డాక్యుమెంట్లు, ఆ డాక్యుమెంట్లే వాళ్ళు తగలబెట్టారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కన్సల్లలోనే జరిగింది అన్నటువంటి ఆరోపణ కనుక మనం గమనిస్తే, అదే నిజమని కనుక నమ్మితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద మత్స అండి. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చేయవలసిన పని మాత్రం ఇది కాదు అని సామాన్యులు అనుకుంటారు. అయితే ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏరు కోరి నియమించుకున్న, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడంలో, అక్రమంగా అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న వందల కొలది డిపార్ట్మెంట్లో ఎక్కడైనా కానీ ఏ ఫైల్నైనా కానీ పరిశీలించి వాటి మీద అజమాయిషీ ఉండే విధంగా ఒక నాకు ఒక ఆర్డర్ ఇవ్వండి అని చెప్పినటువంటి కొల్లి రఘురామరెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనుక వాళ్ళు పరిశీలిస్తే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ఈ కొంతమంది అధికారులది తప్పు ఈ విషయంలో ఉంది అని అనిపిస్తుందండి. ఎందుకనంటే కొల్లి రఘురామరెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను కనుక పరిశీలిస్తే, సామాన్యుడు, చదువుకోని వాడు, ఆలోచించడానికి ఇష్టపడిన వాడు, ఆలోచించలేని వాడు ఖచ్చితంగా కామన్స్, ఆయన చెప్పింది కరెక్టే కదా అని అనుకుంటారు. కానీ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏమాత్రం వ్యవస్థల పట్ల అవగాహన, ఏ చిన్న అవగాహన ఉన్నవాడైనా కానీ ఈ ఐపీఎస్ అధికారి చెప్పినటువంటి మాటను మనం విశ్వసించవచ్చా అని ఆలోచిస్తాడండి. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటి, ఈ డాక్యుమెంట్లన్నీ లక్షల కోలది పేపర్లు మేము ప్రింట్ చేసేటప్పుడు, జిరాక్స్ కాపీ తీసేటప్పుడు ఆ ప్రింటరు, జిరాక్స్ మెషిన్ వేడెక్కి, అలాగే వాటిల్లో ఇంకు లేక పిచ్చిగా వచ్చినటువంటి ఈ పేజీలను మేము వాళ్ళు తగలబెడుతున్నాం అని చూడడం జరిగిందండి. అంటే ఒక రాష్ట్ర అత్యున్నత సంస్థ అయినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ప్రింటర్లు కానీ, జిరాక్స్ మెషిన్లు కానీ రోడ్డు పక్కన ఒక టెంట్ వేసుకున్నటువంటి జిరాక్స్ లో ఉన్నటువంటి విధంగా ఉంటాయా, లేదు ఒక పకడ్బందీ కంట్రోల్ సిస్టమ్ లో ఉంటాయా, వాటికి ఏమైనా ఏసీ సౌకర్యాలు ఉన్నాయా, ఏసీ లేకపోతే ఎవరైనా సరే వేడెక్కి అనుకుంటాం, లేదు 24/7 ఓన్లీ ఒక ప్రింటర్తో, ఒక జిరాక్స్ మెషిన్ తోనే వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారా, ఇవన్నీ కనుక పరిశీలిస్తే అసలు ఒక డాక్యుమెంట్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో గాని, రాజ్యాంగంలో గాని, ఈ ఐపీఎస్ కోడ్ లో గాని ఏమి నిర్దేశితమైనటువంటి సూత్రాలు ఏమీ లేవా, ఎట్లా పడితే అట్లా, ఏదైతే బజారులో ఒక షాప్ లో దొరికిన పేపర్ నలిపోతలు పారేస్తారో అలాగే పడేయొచ్చా అని ఇవన్నీ కనుక ఆలోచిస్తే, ఖచ్చితంగా కొల్లి రఘురామరెడ్డి గారు ఏదైతే చెప్పారో అది అబద్ధమే అనేటువంటి ఆలోచన మాత్రం మనకు వస్తుందండి. ఎందుకనంటే సాధారణంగా ఒక హెడ్ క్వార్టర్స్ అంటే దానికి పకడ్బందీగా ఉంటుంది, మంది మార్బలం ఉంటుంది, హంగు ఆర్భాటాలు ఉంటాయి, ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది, ఒకటి కాదు 2-3 ప్రింటర్లు, 2-3 జిరాక్సులు మినిమం ఉంటాయి. ఎందుకనంటే ఈ
సిట్ అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద కేసులే కాదు, అంటే రాష్ట్రంలో ఉన్న ఏ కేసునైనా పరిశీలించాలి కాబట్టి దానికి సమాయత్తం అయ్యే విధంగా అంగు ఆర్భటాలతో ఉంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో కేవలం ఏదో ఒక్క మిషన్ ఏ ఉన్నట్టు ఆ మిషన్ కూడా రోడ్డు మీద ఎండకి వేడికి ఉన్నట్టు కొల్లు రఘురామరెడ్డి గారు ఈరోజు దానికి తప్పించుకునే ప్రయత్నం చేశారు అంటే ఇంతకంటే ఏమంటామంటే లూజ్ గా చెప్పే మాటలు ఇంకేమన్నా ఉంటాయా అని ఆలోచించేవాడు మాత్రం అనుకుంటాడండి. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఏంటంటే అంటే ఏ విషయమైనా కానీ ప్రభుత్వం మీద ఎలాంటి ఆరోపణలు వస్తే విరుసుకు పడిపోవడానికి తిరిగి ప్రత్యారోపణలు చేయడానికి తీవ్రమైనటువంటి ఎదురుదాడి చేయడానికి రెడీగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఈ రోజు ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రతిస్పందించలేదు అంటే బహుశా వాళ్ళకి ఇన్పుట్ కానీ ఫీడింగ్ కానీ ఇంకా ఏ విధంగా దీని మీద మనం స్పందించాలి, ఏ విధంగా తిరిగి దీన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిపక్షాల మీద బురద వేయాలి అనేటువంటి డైరెక్షన్ రాక వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారా, లేదు ఏం చెప్పాలి ఎలా కవర్ చేయాలి అని తెలియక సతమతం అవుతున్నారా అని అనిపిస్తుందండి. ఇంకొక విధంగా ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు అంటే మనం గతంలో ఒక నెల్లూరుకు సంబంధించిన ఒక మంత్రి యొక్క కేసుకు సంబంధించినటువంటి ఫైల్స్ దొంగలు కోర్టులో పడి కోర్టులో దొంగతనం చేస్తూ కేవలం ఆ ఫైల్స్ మాత్రమే దొంగతనం చేస్తారంటే కోర్టులో ఉన్నటువంటి వందల వేల కేసులు ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ ఏవి పట్టుకోకుండా కేవలం ఆ మంత్రి గారి కేసు సంబంధించిన మాత్రమే తీసుకెళ్లిపోయి దొంగలించేసి కేజీ లెక్క నమ్ముకున్నారో లేదు ఇలాగే తగలబెట్టారో తెలియదు. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఉండకూడదు అనుకున్నారో ఆ ఫైల్స్ మాత్రమే ఎలుకలు కొట్టేస్తాయి, ఆ ఫైల్స్ మాత్రమే తగలబడతాయి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు మూడేళ్ల తర్వాత పెట్టారో అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఈ కేసుల విషయంలో ఉన్నటువంటి ఫైల్స్ కొన్ని మాయమైపోయినాయి అని చెప్పడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో ఉన్న ఫైల్స్ కూడా మాయం చేసి మూడేళ్ల తర్వాత ఫైల్స్ మాయమైపోయినాయి అని చెప్పారంటే ఎలాంటి తప్పుడు కేసులు పెట్టడానికి ఈ అధికారులు ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది అని కనుక ఆలోచిస్తే ఇది ప్రజాస్వామ్యంలో చాలా డేంజరస్ గేమ్ అండి. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు అని మాత్రం మనందరం గుర్తుపెట్టుకోవాలి.